హైదరాబాద్ పాత బస్తీలో నిషేధిత గుట్కా రాకెట్ ముఠాను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని భారీగా నిషేధిత గుట్కాని స్వాధీనం చేసుకున్నారు. 3.5 కోట్ల విలువ చేసే నిషేధిత గుట్కాతో పాటు గుట్కా తయారీ మిషన్లు, గుట్కా పౌడర్ మిక్సింగ్ మిషన్స్, కట్టా జర్దా పౌడర్లు, ఓ ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 60 మంది కార్మికులతో గత 2 నెలలుగా గుట్కాని తయారు చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నామన్నారు. నిషేధిత గుట్కా మాల్ అంతా మహారాష్ట్రకు నుంచి పాత బస్తీకి సరఫరా అవుతుండగా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్లో మార్కెటింగ్ జరుగుతుందన్నారు. ఇలాంటి నిషేధిత గుట్కాను తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. మంచి కార్యం సాధించినటువంటి చైతన్య కుమార్ ఒక టీం, పదమోహన్ రెడ్డి, పరిశుభ్రందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు రామిటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఎక్కువగా ఇది 2 నెలలుగా ఇక్కడ నడుస్తుంది. అంటే కొంత వెళ్ళి ఉండొచ్చు, కొంత వెళ్ళి ఉండొచ్చు. ఈ రోజు మన సమాచారం వచ్చినప్పటి నుంచి మనము దాని మీద కొంత విజిలెన్స్ పెడతాము, పెట్టి కొంత కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే మనం వెయిట్ చేయగలుగుతాం. కన్ఫర్మేషన్ ఉన్న తర్వాత వెయిట్ చేసి లేకపోతే దాని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలంటే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి కదా, మాకు తెలియాలి ఇక్కడ జరుగుతున్నది. సో 2 నెలలుగా జరుగుతుంది అనేది ఇప్పుడు ఉన్న సమాచారం. ఖచ్చితంగా కోర్టు వారి ఆజ్ఞ తీసుకున్న తర్వాత మేము మీకు డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసి దానికి రికార్డ్, వీడియో రికార్డ్ కూడా ఉంటుంది. వీటికి నిజానికి వీటికి ఏమి లీగల్ లైసెన్స్ ఉంటుంది ఈ బ్రాండ్స్కి. వాళ్ళు నేను చూసిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చర్ తక్కువ మంది చేస్తారు, ఇద్దరు ముందు మ్యానుఫ్యాక్చర్స్ చిన్న స్టాక్ బయట తర్వాత పట్టుబడి ఇబ్బంది ఉన్నది. ఎక్కువ స్టాక్ ఎక్కడ ఉంటే మ్యానుఫాక్చరింగ్ దగ్గర మెషిన్స్ అక్కడ పెట్టుకున్నారు, కొంత రిస్క్ తీసుకొని చేయాలి కాబట్టి ఇతను ప్రీమియం కూడా ఉంది. ఈ నేరస్తు చేస్తున్న నేరస్తుకి ప్రీమియం, అతనికి లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి.